వైఎస్ఆర్ పెళ్లి కానుక డబ్బులు ఇవ్వాలని ఏఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్కే ఖలీల్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఖలీల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు దుల్షాన్ పథకాన్ని పేదవారు పెళ్లిళ్లకు ఉపయోగపడే విధంగా ప్రవేశపెట్టిందని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వైఎస్ఆర్ పెళ్లి కానుకగా మార్చారన్నారు. గత ప్రభుత్వ చివరి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకున్న పేదవారికి ఎలాంటి డబ్బులు రాలేదన్నారు. పెళ్లి కానుక ద్వారా ఆన్లైన్ చేసుకున్నారో అందరికీ డబ్బులు ఇవ్వాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం కూడా ఆన్లైన్ చేసుకుని వారికి 1 నెల పెంపొందించి ఆన్లైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎం చారిటబుల్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ ఎస్కే ఖాదర్ బాషా, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఈ డబ్బులు అనేది పెళ్లి కూతురు అకౌంట్ లో రావట్లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, వీళ్ళని తొందరగా మైనార్టీలకి డబ్బులు అందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని మన పత్రికా ప్రతినిధులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి చేస్తున్నాం, ఈ డబ్బులు అందే విధంగా చూడాలని ప్రార్థిస్తున్నాం. జగనన్న పాదయాత్ర పర్యటనలో మన నెల్లూరు జిల్లా సంఘం కాడ మైనార్టీల సభ ఒకటి జరిగింది. ఆ సభలో జగనన్న మన మైనార్టీలకి 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇంటికి చేరేస్తానని చెప్పారు. ఆ కార్యక్రమం కూడా తొందరగా నిర్వహించాలని, 1,00,000 రూపాయలు మైనార్టీలకి అందేలా చేయాలని జగనన్నని మరీగా కోరుకుంటున్నాం. ఆ పథకం పేదలకి చక్కగా ఉపయోగపడుతుందని మేము మా నెల్లూరు జిల్లా మొత్తం తిరిగి ఆ పోస్టర్ల ద్వారా అంటించడం జరిగింది. నెల్లూరు జిల్లానే కాకుండా మిగతా గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఇలాంటి జిల్లాలు, కొన్ని జిల్లాలు కూడా అంటించడం జరిగింది. దాని ద్వారా ఈ పథకాన్ని ప్రజలు చాలా చక్కగా వినియోగించుకున్నారు. కిందటి ప్రభుత్వంలో దాదాపు 1 సంవత్సరం నుంచి ఈ డబ్బులు ఆగిపోయి ఉన్నాయి, ప్రజలకి రావాల్సినవి రాలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఈ పథకం మన ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఆ డబ్బులు కూడా రాలేదు. దాదాపు ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ఈ మైనార్టీ పెళ్లి కానుక డబ్బులు ఆగిపోయి ఉన్నాయి. ఈ పెళ్లి ఈ డబ్బులు ప్రభుత్వాన్ని ప్రజలకు తొందరగా విడుదల చేసేలా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో అనివార్య కారణాల వల్ల ఎవరైనా అప్లై చేసుకోవడానికి కుదరని వారికి మళ్ళీ అప్లై చేసుకోవడాని కోసం 1 నెల టైం కేటాయించింది. నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నాను. ఈ మీరు కూడా 1-2 నెలల సమయము ఎవరైతే వివిధ కారణాల వల్ల తప్పిపోయి ఉన్నారో ఆన్లైన్ చేసుకోకుండా ఈ కానుక పెళ్లి కానుక పొందని వారిని, వారి కోసంగా మరో ఇంకొక 2 నెలలు అవకాశం కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాను. దీని ద్వారా ఈ పథకాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని మీకు తెలియజేస్తున్నాను. సార్ అండి, నా పేరు రియాజ్, ఏఎం చారిటబుల్ ట్రస్ట్ గౌరవ సలహాదారుని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో